దేవుళ్ళలోకి వచ్చినటువంటి స్టార్టింగ్లో ఎట్లా ఉండేటువంటి వారు అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేసుకుంటే కనుక చాలా బాగుండేవాళ్ళం అండి. అవునా కదా? దేవుణ్ణి తెలుసుకున్నటువంటి కొత్తలో దేవుడు ఒక్కొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ మనం ఒక్కొక్కటిగా వింటున్నప్పుడు అమ్మో అబద్ధాలు చెప్పకూడదా, అబద్ధాలు చెప్పని రోజు నుంచి. మూవీస్ చూడడం దేవుడికి ఇష్టం ఉండదా? అమ్మో నేను ఇక నుంచి మూవీస్ చూడను. అమ్మో దేవుడు ఇలా ఉండమంటున్నారా, అందరినీ ప్రేమించమంటున్నారా, ఓకే ఇలా ఉండాలి, దేవుడు ఈ విధంగా ఉండమంటున్నారా, దేవుడికి ఇలా ప్రార్థన చేయాలా, అమ్మో రోజు వాక్యం చదవాలా, ఓకే నేను రోజు వాక్యం చదువుతాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాను. ఇట్లా దేవుళ్ళలోకి వచ్చినటువంటి కొత్తలు ఎలా ఉంటామంటే చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటామండి. అలా దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి సమయంలో బాప్తిస్మం తీసుకున్నటువంటి కొత్తలు ఎలా ఉంటామంటే అమ్మో మన యొక్క వేగం చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతకుముందు ఈ అమ్మాయి ఇలా ఉండేది కాదు కదా, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో మారింది, నిజంగా దేవునికే మహిమ కలుగును గాక, నేను ఆ అమ్మాయిలా ఉండాలి, నేను ఆ అబ్బాయిలా ఉండాలి. నిజంగా ఒక్కొక్కసారి అయితే సేవకులు కూడా చూసి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారండి, వీళ్ళేంటి ఇలా మార్పు చెందారు అని చెప్పి. అంటే దేవునిలో ఉన్నటువంటి కొత్తలో, దేవునిలోకి వచ్చినటువంటి కొత్తలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవాలండి. నిజంగా ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఉంటామండి స్టార్టింగ్లో. మీటింగ్స్ ఎక్కడ మీటింగ్స్ పెడతాం అక్కడ మీటింగ్స్కి మనం వెళ్ళడం, అటెండ్ అవ్వడం, అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడం, ఎక్కడైనా కనుక మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి మనం పరిచర్యలో మరి పాలు భాగస్థలు అవ్వడం, అక్కడ ఏదైనా కనుక వర్క్స్ ఉంటే మనం చేయడం, ఇట్లా ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. యవనస్తులు కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. మరి పాటలు పాడేటువంటి విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులు షేర్ చేసుకునే విషయంలో కావచ్చు, ఇంకా ఎక్కడైనా పాంప్లెట్ షేర్ చేస్తున్నప్పుడు నేను అక్కడికి ఉంటాను, నేను వెళ్తాను, నేను షేర్ చేస్తాను అనేటువంటి విషయం కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటారండి. అయితే వెళ్ళగా మరి అపవాది కూడా మామూలుగా ఉండరు కదండి, ఎందుకంటే దేవుని వాక్యాన్ని తెలియకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. అయితే దేవుని వాక్యం తెలుసుకున్నటువంటి వారిని విడిచిపెడతారా అంటే విడిచిపెట్టడు. ఏదో ఒక విధంగా దేవుళ్ళలో నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి శోధనలకి గురి చేస్తూ ఉంటారు. అయితే మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అయితే ప్రియులారా, మన వాక్య భాగంలో నుంచి కూడా ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూద్దామండి. మరి స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు అతను, మిడిల్లో ఎలా ఉన్నాడు, మరి ఎండింగ్కి అయ్యేసరికి ఎట్లా ఉంది అతని యొక్క లైఫ్ అనేది మనం చూసుకుంటే ప్రియులారా, మత్తయి సువార్తలో అద్భుతమైనటువంటి ఒక సందర్భం రాయబడి ఉంటుందండి. మరి మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడిదురు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదునన్నను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగునని చెప్పనను, అదే ప్రకారం శిష్యులందరూ అనిరే. అయితే పిల్లలు ఇక్కడ అద్భుతమైనటువంటి సందర్భం అండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇదిగో గొర్రెల కాపరిని కనుక కొడితే మందులో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అయ్యా అని మాట్లాడినప్పుడు వెంటనే టక్మని చెప్పేసి పేతురు గారు రెస్పాండ్ అయ్యారు, అయ్యా ఎవరు అభ్యంతరపడినా కానీ నీ విషయంలో నేను మాత్రం అస్సలు అభ్యంతరపడినంతే, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, నేను చాలా గట్టిగా నిలబడతాను. అంటే ఆ టైంలో అతనికి ఉన్నటువంటి విశ్వాసం కానీ, ఆ టైంలో దేవుని కోసం ఏదైనా అయినా కానీ బ్రతకాలి, దేవుని కోసం ఏదైనా కానీ చేయాలనేటువంటి తపన కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో పేతురు గారిలో మనకు కనిపిస్తుందండి. ఎంత అద్భుతంగా చెప్తున్నా చూడండి, ప్రభువా నేను మాత్రం నీ విషయంలో ఎప్పుడు కూడా అభ్యంతరపడినయ్యా, నేను ఎప్పుడు కూడా నేను బలంగా ఉంటాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు కదండి మరి మన దేవుడు ఎటువంటి దేవుడు అండి. మరి మనుషుల యొక్క హృదయాలు ఎరిగినటువంటి దేవుడు,
హృదయంలో ఏ విధంగా ఉంది, మరి మాట అనేది మన నోటికి రాకమునిపే మన యొక్క హృదయంలో ఏముంది అనేటువంటిది పరిశీలన చేయగలిగినటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. అయితే అక్కడ యేసుక్రీస్తు వారు పేతురుగారి గురించి ముందే ఆలోచించేసుకున్నారు, పేతురుగారి గురించి ముందే తెలుసుకోబట్టి వెంటనే, ఇదిగో పేతురు కోడి కోస్తుందయ్యా, కోడి కూయకమునిపే నువ్వు నన్ను ఎరగవని చెప్పేసి మారి చెప్తావయ్యా అన్నప్పుడు, అప్పుడు పేతురుగారు మరలా ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారని మరలా ఒకసారి రిఫరెన్స్ చదువుదామా మనందరం కూడా. 35వ వచనం, పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగునని చెప్పననెను, అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. ఏముంది, ఏం మాట్లాడుతున్నారండి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, ఒకవేళ చావే వచ్చినా కానీ ప్రభా నువ్వు నాకు తెలియదని నేను అస్సలు అన్నయ్య, నేను అసలు ఆ మాట అన్ను, ఒకవేళ చనిపోమన్నా చనిపోతాను, నీతో చావవలసి వచ్చినను, నిన్ను ఎరగనని నేను చెప్పను. అయితే ఇక్కడ ఒకసారి మనం ఆలోచించేద్దామండి, ఎవరైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే దేవుని దగ్గర చాలా విశ్వాసంలో ఉన్నట్టు, మరి దేవుని కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి వాళ్ళ హార్ట్లో ఉన్నప్పుడే కదండి అటువంటి మాటలు వస్తే, అవునంటారు కదంటారా హృదయం నిండుకున్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అయితే ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో పేతురు గారి యొక్క కళ్ళ ముందు ఎలా ఉందయ్యా అంటే, యేసుక్రీస్తు వారు తప్పించి వేరేది ఏదీ లేదు ఆయనకి. దేవుని గురించి నేను ఏదైనా కానీ చేయగలను, దేవుని గురించి ఆఖరికి నా ప్రాణమైనా కానీ నేను ఇవ్వగలను, నేను దేవుని గురించి సమస్తం నేను విడిచిపెట్టగలను, దేవుని గురించి నేను ఏదైనా కానీ చేయగలను అనేటువంటి గొప్ప విశ్వాసం పేతురు గారిలో ఉందండి. అదేవిధంగా ప్రియులారు మనలో కూడా దేవునిలోకి వచ్చినటువంటి కొత్తలో కొంత టైంలో, ఇప్పుడు కావచ్చు అంతకు ముందు కావచ్చు, మనం కూడా ఇటువంటి మాటలో మాట్లాడి ఉంటాం, దేవాని గురించి నేను ఏదైనా చేస్తానయ్యా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవునితో తీర్మానం తీసుకుంటారు, దేవా ఈ రోజు నుంచి నేను లోకాన్ని విడిచిపెడుతున్నాను, ఇదిగో నేను నీలో నేను నూతనంగా జన్మిస్తున్నాను, ఇదిగో నేను వీటన్నిటిని విడిచిపెట్టేస్తున్నాను, నీ గురించి ఏదైనా చేస్తానయ్యా, చావు వరకు నా కండంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను స్తుతిస్తూనే ఉంటానయ్యా అని చెప్పేసి తీర్మానం చేసుకుంటామండి. ఇక్కడ ఏ విధంగా అయితే పేతురు గారు మాట్లాడుతున్నారో అదే రీతిలో, అట్టి రీతిలోనే మనందరం కూడా దేవాది దేవునితో మాట్లాడుతూ ఉంటాం. అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే, అలా మనం తీర్మానం తీసుకున్న తర్వాత, అలా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత, అప్పుడు మన జీవితంలోకి అసలైనటువంటి శోధనలు, అసలైనటువంటి శ్రమలు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అవనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమని మాట్లాడతారు, చాలా అద్భుతమైనటువంటి, నేను దేవుని కోసం అది చేస్తా, ఇది చేస్తా, అవసరమైతే నా ప్రాణం ఇస్తా, నేను అలా చేస్తా, ఇలా చేస్తా, ఈ ప్రపంచాన్ని మార్చేస్తా, చుట్టి వేస్తా, ఎన్ని చెప్తా ఉంటే అన్ని చెప్తాం. వన్స్ శ్రమలు ఎంటర్ అయినన్నే, వన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్లోకి ఎంటర్ అవగానే మనం ఎలా మారిపోతున్నాము, స్టార్టింగ్లో ఉన్నట్టు మిడిల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం అలా ఉంటున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. అయితే పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి పేతురు గారి యొక్క జీవితంలో ఒక సందర్భం వస్తుంది. ఎన్నో గ్యాప్ ఉండదండి, ఎన్నో అధ్యాయాలు ఏం గ్యాప్ ఉండదు. మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం మనం చూసామనుకోండి, ఇదే అధ్యాయంలో 69వ వచనం, ఇదే అధ్యాయంలో 69వ వచనం మనం చూసినట్లయితే, పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీలీయుడవు యేసుతో కూడా ఉంటివి కదా అని, అందుకు అతను నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఏం మాట్లాడుతున్నారండి పేతురు గారు, ఒక చిన్నది ఒక అమ్మాయి వచ్చి నీవు కూడా యేసుక్రీస్తు ఉన్నావు కదా అంటే నాకు తెలీదు, ఏమని మాట్లాడుతున్నారండి, నువ్వును గలీలుడు ఏసుతో కూడా ఉంటివి కదా అని, అందుకు అతడు నేను ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఒక పాప వచ్చి అడిగితే నాకు తెలీదు అందరి ఎదుట, అంతకుముందు ఏమన్నారు ఆయన, పెద్ద డిఫరెన్స్ ఏం లేవు, వచనాలు డిఫరెన్స్, అధ్యాయాలు డిఫరెన్స్ లేవండి, జస్ట్ వచనాలు అంతే. అక్కడ జరిగినటువంటి వచనం చూడండి, ఇక్కడ మళ్ళీ 69వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నారు, నాకు తెలీదు, నేను ఉండలేదు, నాకు తెలియదు, అసలు నాకు సంబంధం లేదు అసలు అని అందరి ఎదుట మాట్లాడుతున్నారట. అంటే ఒక ప్రాబ్లం అనేది అతని లైఫ్లోకి వచ్చింది, అతని జీవితంలోకి ఎంటర్ అవగానే అప్పుడు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అంతా కూడా నెమ్మదిగా కోల్పోవడం అనేది జరిగిందండి. అయితే అదే సందర్భాన్ని మనం కంటిన్యూ చేస్తే ప్రిలరా, 71వ వచనం, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు ఏసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పాను.
కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురుని వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలు పెట్టను, వెంటనే కోడి కూశాను. ఏమైందండి, ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి అడిగింది నాకు తెలీదు అన్నాడు, తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి అడిగింది, ఒట్టు పెట్టేసుకున్నాడు, అయ్యి నాకు తెలియదు నాకు తెలియదు నాకు అసలు సంబంధం లేదు, అసలు ఆయన ఎవరు నేనెవరు, యేసుక్రీస్తు అసలు నాకు సంబంధం లేదు, నాకు అసలు తెలియదు అంతే యేసుక్రీస్తు వారు అయిపోయింది. ఇంకొకరు వచ్చి అడిగేసరికి భయం ఏర్పడిపోయింది అతనిలోకి, భయం ఏర్పడిపోయింది, నాకు తెలియదని ఒట్టు పెట్టేసుకున్నాడు, ఫస్ట్ తెలియదు అన్నాడు, సెకండ్ టైం ఒట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు, థర్డ్ టైం వచ్చేసరికి ఒట్టు పెట్టుకుంటున్నాడు అంటే శపించేస్తున్నాడు అంట, శపించడం అంటే తిట్టేస్తున్నాడు అంతే వాళ్ళు, ఇంకా నాకు తెలియదు నాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లోకి వెళ్తే ఇంకేమేమి మాట్లాడారు పేతురుగారు, నాకు అసలు సంబంధం లేదు నాకు తెలియదు అది అది ఇది అని చెప్పేసి అసలు యేసుక్రీస్తు వారికి నాకు సంబంధమే లేదు అని చెప్పిన వెంటనే కోడి కూసింది. అదే కదండి యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడారు, నీవు నన్ను ఎరుగు అని చెప్పేసి నువ్వు చెప్తావయ్యా, నువ్వు ముమ్మారు చెప్పక మునిపే కోడి కూస్తుంది అన్నారు, అంతే కూసిందా లేదా కోడి, కోడి కూసింది. కోడి కూసిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించే ముందులారా, మన యొక్క జీవితం కూడా ఇలానే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మరి దేవుణ్ణిలో ఉన్నప్పుడు చాలా జాలీగా ఉన్నప్పుడు చదువుకుంటున్నటువంటి టైంలో, యాక్చువల్లీ చదువుకుంటున్నటువంటి టైంలో ఎక్కువగా యూత ఫేస్ చేస్తారు ఇవన్నీ కూడా. యూత్ అందరూ కూడా ఎలా ఉంటారంటే చదువుకున్నటువంటి టైంలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, చదువుకోవడం అంతే, జస్ట్ చదువుకోవడం తర్వాత ఎగ్జామ్స్ రాయడం ప్రిపేర్ అవ్వడం ఇలానే ఉంటుంది. ఆ టైంలో దేవుడితో ఎన్ని మాటలు చెప్పుంటారండి, ప్రభువా నాకేం అవసరం లేదయ్యా నేను ఎలా ఉండిపోతాను అంతే, ఇంకొంతమంది ఇంకొన్ని తీర్మానాలు తీసేసుకుంటారు, నేను పెళ్లి చేసుకొని నీకోసం ఉంటాను, నేను అది ఏది ఎలా ఉంటాను అలా ఉంటాను అలా బ్రతుకుతాను ఇలా బ్రతుకుతాను, అసలు మామూలుగా ఉన్నాను అసలు నేను నాకు వచ్చేటువంటి ప్రతి రూపాయి నీకోసం ఖర్చు పెడతాను, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నీకోసమే ఖర్చు పెడతాను అయ్యా అని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉంటారంటేనండి కాలేజ్ డేస్లో చదువుకుంటున్నటువంటి టైంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటారు యూత్ అందరూ కూడా. వన్స్ కాలేజ్ నుంచి బయటికి రాగానే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ మీదకి వస్తాయి, జాబ్ విషయంలో కావచ్చు, పేరెంట్స్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవగానే ఆ మాటలన్నీ కూడా మర్చిపోతారు, నాకు సంబంధం లేదు, ప్రతీ క్షణం మరి ఖర్చు పెడతానో కదా దేవుని కోసం అన్నటువంటి వాళ్ళే ఏమైపోతారు, జాబ్లోకి వెళ్ళిన తర్వాత నేను బిజీగా ఉన్నాను అన్నం స్టార్ట్ చేస్తారు, ఎలా అయినా కానీ నాకు సత్తు ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా కానీ పని చేస్తానన్న వాళ్ళు కాస్త కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ రాగానే నాకు బాలా నాకు కొంచెం బాగుండట్లే నేను అందుకే మందిరానికి రాలే నాకు హెల్త్ బాగుండట్లే నేను అందుకే చేయలేకపోతున్నా, అప్పుడున్న రోజులు వేరు ఇప్పుడున్న రోజులు వేరు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఎవరు మారారు ఇక్కడ, రోజులు మారాయా దేవుడు మారాడా, దేవుడు మారలే, ఎవరు మారిపోయారు ఇక్కడ, మనమే మారిపోయాము. అప్పుడు కంఫర్ట్ లైఫ్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ప్రభువా నేను నీకోసం అది చేస్తా, ప్రభువా నీకోసం నేను ఇది చేస్తా అది ఇది ఆ సేవలో ఎంత కష్టం ఉన్నా కానీ నేను భరిస్తా, ఎంతమంది కొట్టినా భరిస్తా, ఎంతమంది ఏమన్నా భరిస్తా, చంపేసినా భరిస్తా, చంపేసినా భరించేస్తా అనే వాళ్ళని కాస్త ఎవరైనా దేవుడి కోసం ఒక మాట అంటే పడలేనటువంటి స్థితిలోకి వచ్చేస్తారు. ఎందుకని అప్పుడు కంఫర్ట్ లైఫ్ అంతా ఇప్పుడు మారిపోయాయి, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది వచ్చేసి వేరే వేరే ఆలోచనలు వచ్చి కావచ్చు ఏదైనా కావచ్చు ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా పోతూ ఉంటాయండి. సేమ్ పేతురుగారి జీవితంలో కూడా అదే జరిగింది, పేతురుగారి జీవితంలో కూడా అదే జరిగింది, యేసుక్రీస్తు ఉన్న టైంలో ఏదైనా కానీ చేసేస్తాడు ఆయన, ఏదైనా చేసేస్తారు అంతే, ఆ టైంలో పేతురుగారు చేసేటువంటి సారీ యేసుక్రీస్తు వారు ఏదైనా చేసేస్తాడు అంతే, శిష్యుల కోసం కావచ్చు జనాల కోసం కావచ్చు ఏదైనా చేస్తారు, స్వస్థతలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, వీళ్ళకి ఏం కానివ్వడం చాలా అద్భుతమైనటువంటి రీతిలో అంతా కూడా కంఫర్ట్గా చాలా బాగుంది. వన్స్ యేసుక్రీస్తు వారిని పట్టుకున్న వెంటనే అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఆయన జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి, అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నా మీద ఒట్టు నీ మీద ఒట్టు వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు ఒట్టు పెట్టేసుకుంటూ నాకు సంబంధం లేదు నాకు అస్సలు తెలియదు అని చెప్పడం, తర్వాత శపించడం మొదలు పెట్టేస్తున్నాడు, ఇంక తిట్టేస్తున్నాడు అంతే, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ఉన్నావు కదా అనే ఒక మాట అంతే, నువ్వు యేసుక్రీస్తు ఉన్నవాడు కదా అన్నంటే నాకు సంబంధం లేదు ఆ ఒక మాటకే, కొడితే ఏమైపోతాడు ఆ టైంలో ఆయన, ఎవరైనా వచ్చి నువ్వు యేసుక్రీస్తు ఉన్నావు కదా అని చెప్పేసి కొడితే మారి తిరిగి కొట్టేస్తాడేమో అన్నంత ఇదిలో ఉన్నాడు చూడండి ఆయన, జస్ట్ అడిగినందుకే నాకు సంబంధం లేదని చెప్పేసి ఒట్టు పెట్టుకుంటూ చాలా దారుణమైనటువంటి స్థితిలో అంటే విశ్వాసంలో మొత్తం కూడా సన్నగిల్లిపోయి కిందకి పడిపోయాడండి ఆయన ఆ టైంలో.
అదేవిధంగా ప్రియులరా, మనం కూడా స్టార్టింగ్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదేమో చెక్ చేసుకోవాలి. మరి స్టార్టింగ్లో దేవుని కోసం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా అయిపోతున్నాం చెక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పావు కదా అని అంటే ఇక్కడికి వచ్చేసరికి కంఫర్ట్ లైఫ్ లేదనా? అంటే కంఫర్టబుల్గా ఉంటేనే దేవుడు కావాలా అండి? లేకపోతే లేదా అండి? ఆ టైంలో ఖాళీగా ఉన్నా కాబట్టి మందిరానికి వచ్చి, ఈ టైంలో జాబ్ వచ్చింది కాబట్టి రావట్లేదా? అది కరెక్ట్ అంటారా? ఆలోచించేయండి. ఆ టైంలో జాబ్ లేదు కాబట్టి, ఖాళీగా ఉన్నావు కాబట్టి చక్కగా ఏం చేసేదానివి, ఏం చేసేవాడివి? చక్కగా మందిరానికి ప్రార్థన, బైబులు, అమ్మో చాలా బాగుండేది అసలు జీవితం. ఇప్పుడు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమైపోతుంది? వేరే వేరే వచ్చాయి కాబట్టి అటు వెళ్ళిపోతున్నావా? అలా కాదండి. అయితే ప్రియులరా, అలా ఉన్నటువంటి పేతురు గారు వెంటనే ఏం చేశారో చూద్దామండి. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులరా. కింద వచ్చినట్టు మనం గమనిస్తానండి, 74 వచ్చును. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలు పెట్టాను, వెంటనే కోడి కూశాను, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పదు అని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, పేతురు గారి గురించి మనం అంతలా మాట్లాడుకున్నాం కదండి. వెంటనే ఆయన అలా అన్నాడు, ఆయన వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఏం తెచ్చుకుంటున్నారు ఆయన? తెల్లారింది అని చెప్పేసి జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు ఆయన. నెళ్ళిపోవాలి, టైం అయిపోతుందని జ్ఞాపకం తెచ్చుకోవట్లే. ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నారయ్యా అంటే దేవుని యొక్క మాటల జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారండి. దేవుని యొక్క మాటల జ్ఞాపకానికి తెచ్చుకొని, అవును యేసుక్రీశ్వర్ ఇలా అన్నారు కదా, నేను అలా అయిపోయానేంటి, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను యేసుక్రీశ్వరితో అంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడాను కదా, నేను యేసుక్రీశ్వర్ కోసం అన్ని చేద్దాం అనుకున్నాను కదా, నేనేంటి ఇలా అయిపోయానని చెప్పేసి ఏం చేస్తున్నారంట, సంతాపపడి ఏడుస్తున్నారంట. ఎలా ఏడుస్తున్నారంటే పేతురు జ్ఞాపకంకు తెచ్చుకొని వెలుపులకి పోయి సంతాపపడి ఏడ్చాను. సంతాపపడి ఏడ్చాను అంటే ఎంతో దారుణంగా, ఎంతో ఘోరంగా ఏడ్చాడు. ఇదే మాట గురించి మార్కు సువార్తలో కూడా ఇంకొక మాట ఉంటుందండి. మనం చూసినట్లయితే మార్కు సువార్త 14 మనం చూసినట్లయితే మార్కు సువార్త 14:72 వచ్చును. వెంటనే 2 కోడి కూశాను, గనుక కోడి 2 కూయక మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పదని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తల పోయిచూ ఏడ్చాను. ఎలా ఏడుస్తున్నారటండి? తల పోయిచూ ఏడుస్తున్నారంటే అంత దారుణంగా ఏడుస్తున్నారు. అంటే పేతురు గారు దేవుణ్ణిలో ఉండేటువంటి మొదటి స్థితి జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఆయన మొదటి స్థితి జ్ఞాపకాన్ని తెచ్చుకుని నేనైనా ఇలా అయిపోయాను, నేనేంటి ఇలా అయిపోయాను, నేను అన్ని మాటలు చెప్పాను కదా, దేవుని కోసం అన్ని చేద్దాం అనుకున్నాను కదా, ఈరోజు నా జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చినా నేను ఎలా అయిపోతున్నానండి, ఇంతకుముందు జాబ్ లేని టైంలో నేను అలా ఉన్నాను కదా, నేనేంటి జాబ్ వచ్చిన తర్వాత ఇలా అయిపోతున్నాను, మనం అలా ఆలోచిస్తున్నామండి. కానీ పేతురు గారు ఆలోచించారు నేనేంటి ఇలా అయిపోయాను, నేను అన్ని వాగ్దానాలు చేశాను కదా దేవుడికి, నేనేంటి ఇలా అయిపోయాను, నా మీద ఆయన సంఘాన్ని కడతా అన్నారు కదా, తాలపు చెవులు ఇస్తా అన్నారు కదా, నేనేంటి ఇలా అయిపోయాను, నేను అన్నీ యేసుక్రీస్తు వారు అన్ని ఉపమానాలు చెప్పినప్పుడు నాకు ఏదైనా సందేహాలు, నేను భయపడకుండా నేను అలా అడిగాను కదా, నేను ఎలా చేశాను కదా, దేవుని కోసం ఇలా ఉన్నాను కదా, సమస్తాన్ని విడిచిపెట్టాను కదా. ఒకనొక సమయంలో కూడా ఆయన మాట్లాడతారండి, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకేంటి ఆయన చూడండి, మాకేంటి అని అడుగుతాడు వెళ్ళి. సమస్తాన్ని విడిచిపెట్టారండి పేతురు గారు. అంత గొప్పగా ఉన్నారు, అంత గొప్పగా ఉన్నటువంటి ఆయనకి ఏమైందయ్యా అంటే ఒక ప్రాణభయం అనేది వచ్చింది. ఒక ప్రాణభయం అంటే యేసుక్రీస్తు వారు నాకు తెలుసు నేను ఆయనతో ఉన్నానంటే ఆయన ఏ విధంగా అయితే పట్టుకున్నారో నన్ను కూడా ఆ విధంగా పట్టేసుకుంటారనేటువంటి ఒక భయం వచ్చింది ఆయనకి. అదేవిధంగా ప్రిల్లర్, ఈరోజు మన యొక్క జీవితంలో కూడా అటువంటి భయాలు ఏమైనా వస్తున్నాయో ఆలోచించేయాలి. నా ఫ్యూచర్ ఏంటి, నేను ఏమైపోతాను దేవుని ఇలా ఉంటే, నాకు దేవుడు ఏం చేస్తాడు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. జాగ్రత్త, ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి మనం స్టార్టింగ్లో దేవుడితో మాట్లాడినటువంటి మాటలన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. నా లైఫ్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నేనేమైపోతాను, నా జీవితం ఏంటి అంటే దేవుడి మీద విశ్వాసం లేకుండా. ఎన్ని క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయంటే, ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటేనండి, దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం అనేది పోయి వేరే దాని మీద మన యొక్క ఆలోచన వెళ్ళిపోయిద్దో అప్పుడు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి మనకి. నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి,
నేను ఒక నాకు ఇల్లు లేదే, నాకు ఇది లేదే, నాకు అది లేదే, నేను దేవుని సేవలు ఎలా ఉంటే, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇటువంటివన్నీ ఎప్పుడు వచ్చేస్తాయంటే విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నప్పుడు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఆయనకు కూడా అంతే, దేవుణ్ణి చూడకుండా వేరేదాన్ని చూశాడు. దేవుణ్ణి చూస్తే అంత బాగుండేది, దేవుణ్ణి చూడకుండా ఆయన ప్రాణాన్ని చూసుకున్నాడు అక్కడ. భయం, భయాన్ని చూశాడు ఆయన, భయపడ్డాడు. వెంటనే ఏమయ్యాడు, పడిపోయాడు అంతే ఆత్మస్థితిలో నుంచి. కానీ పిల్లలు అదేవిధంగా ఈరోజు మనం కూడా అలా పడిపోయాము ఒకసారి ఆలోచించుకుని, పేతురు గారు ఏ విధంగా అయితే జ్ఞాపకం తెచ్చుకున్నారో మనం కూడా అలా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలండి. కోడి కూసింది ఆ టైంలో మనం ఆలోచించేస్తే మనమే ఆ సందర్భంలో ఉంటే ఏం చేద్దాం? కోడి కూసింది అని గ్రహించాడు, మనం గ్రహిస్తున్నామో లేదా? అలాంటి కోడి కూతులు కూడా మన జీవితంలో చాలా వస్తాయండి. దేవుడు ఏదో విధంగా అక్కడ కోడి వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా ఒక మనిషి రావచ్చు, ఒక సేవకుడు రావచ్చు, ఒక ఫ్రెండ్ రావచ్చు, వాక్యం చదువుకుంటున్నప్పుడు ఒక రిఫరెన్స్ కావచ్చు. ఇదే విధంగా దేవుడు ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా పేతురు గారు అలర్ట్ అవ్వచ్చు అండి, ఒకసారికి రెండోసారికి, కానీ మూడోసారిగా నేను అలర్ట్ అవ్వలేదు ఆయన. వెంటనే మూడోసారిగానే ఆయన ఆ కోడి కొద్ది నేను గ్రహించుకున్నాడు. అదేవిధంగా ప్రిల్లారా, ఈరోజు దేవుని మాటలు కూడా మనం గ్రహించుకుంటున్నామా? ఆలోచించేయండి, దేవుడు కూడా మనతో ఎన్నో విధాలుగా మాట్లాడతారండి. మనం తప్పిపోతున్నప్పుడు కూడా దేవుడు సేవకుల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మనుషుల ద్వారా కావచ్చు, సంఘస్థుల ద్వారా కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా కావచ్చు, ఇంకొన్ని కొన్నిసార్లు అయితే బయట ఉన్నటువంటి వాళ్ళతో కూడా జ్ఞాపకానికి తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా దేవుడు చేస్తారండి. మరి ఆ టైంలో మనం ఉంటున్నామా లేదా, ఒకసారి మనం ఆలోచిస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలండి. మనం దేవుని యొక్క మాటలు, ఇదిగో పేతురు గారు ఏ విధంగా అయితే జ్ఞాపకానికి తెచ్చుకున్నారో మనం ఆ విధంగా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుందని మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఏముందండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుడు భలే మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంట, జ్ఞాపకానికి తెచ్చుకోవాలంట. ఈ జ్ఞాపకం అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పేతురు గారు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు కాబట్టే ఆయన నిలబడ్డారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, ఒకసారి నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో జ్ఞాపకానికి తెచ్చుకున్నావు, ఒకసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ మొదటి క్రియలు నువ్వు మళ్ళీ చెయ్యి, మళ్ళీ నువ్వు స్టార్ట్ చెయ్యి. నువ్వు అలా ఉండొద్దు, అది కరెక్ట్ కాదు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో నువ్వు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకో. దేవుడితో నువ్వు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నావు సరే జ్ఞాపకానికి తెచ్చుకో. దేవుడి కోసం నువ్వు ఏమేం చేసావు అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకో. ఈరోజు చిన్న ప్రాబ్లం రాగానే నువ్వు దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతావు, అది కరెక్టా? కరెక్ట్ కాదు. ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకో అంటున్నారండి. మనం కూడా ప్రియులారా, ఇలాంటి కోడికోతలు మన జీవితంలో ఎన్ని వస్తున్నాయి ఆలోచించేయాలి. దేవుడిచ్చేటువంటి ప్రతిది కూడా మనం ఒకసారి గమనించాలి. ప్రతి మాట కూడా, ప్రతి గద్దెంపు కూడా మనం వినాలి. మనం విన్నామంటే ప్రియులారా జీవితం ఎంత బాగుంటుందంటేనండి, చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుందండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యాల్లో మనం చూసామనుకోండి, అక్కడ పెంతెకొస్తున్నటువంటి పండగ దినం వచ్చినప్పుడు పేతురు గారు కూడా అక్కడ ఉంటారు. ఆ 11 మందితో కూడా ఆయన లేచి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రసంగం చేస్తారంటేనండి, చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రసంగం చేస్తారండి. ఆ ప్రసంగానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క హార్ట్స్ అనేవి మెల్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారయ్యి అంటే బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చేస్తారు. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారని మనం చూసామనుకోండి. అపోస్తుల కార్యాలను మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం, 2వ అధ్యాయం ఒకసారి 14వ వచనం మనం చూసామనుకోండి, అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఎట్లనను, యూదయ మనుష్యులారా. ఆయన ఇక్కడ ప్రసంగం చేయడం స్టార్ట్ చేశారు. ప్రసంగం చేయడం స్టార్ట్ చేసి ఎండ్ చేసిన వెంటనే 37వ వచనం మనం చూసామనుకోండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి
మీరు మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించను, వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏం చేశారండి ఇక్కడ? ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నారు కాబట్టి, ఆయన దేవునిలో ఉండేటువంటి మొదటి స్థితిని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుని నేను అయిపోయినేంటి అని చెప్పేసి ఆయన మరలా లేచారు కాబట్టి ఏమైందయ్యా అంటే ఆయన అంత అద్భుతమైనటువంటి రీతిలో నిలబడ్డారు. నిలబడి ఒక ప్రసంగం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడితేనండి, దేవుని యొక్క దయతో దేవుని యొక్క జ్ఞానంతో ఆయన మాట్లాడితే ఆయన ప్రసంగం ఇస్తే ఏమైపోయారయ్యా అంటే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారంటండి. అనేక మంది బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వచ్చారంటండి. ఏ పేతురు గారి దగ్గరికి ప్రాణ భయంతో ప్రాణాన్ని ఎక్కడ తీసేస్తారు అనేటువంటి భయపడ్డటువంటి వ్యక్తి కాస్త ఎలా అయిపోయాడయ్యా అంటే అంతమందిలో లేచి మాట్లాడేస్తున్నాడు, అనర్గళంగా మాట్లాడుతున్నారు. దేనికి భయపడట్లేదు ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన ఆ టైంలో జ్ఞాపకానికి తెచ్చుకున్నారు దేవుడు మాట్లాడినటువంటి మాటలు. కానీ దేవుడితో ఈయన మాట్లాడినటువంటి కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా ఆయన జ్ఞాపకాన్ని తెచ్చుకుని, చీ నా జీవితం ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి, ఇలా కాదు ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఆయన వెంటనే అక్కడ మారు మనసు పొంది ఆయన జీవితాన్ని యథావిధిగా ముందుకు సాగించారని. అంతేగాని ప్రియులారా, నేను ఎలాగో పాడైపోయాను కదా, నా జీవితం ఇంతే కదా, నేను ఇంతకు ముందులా లేను కదా, నేను మారనులే, నా జీవితం వింతే నాకు ఇంక మార్పు రాదు, నేను ఒక వేస్ట్ ఫెలోని తిట్టుకుంటారు కొంతమంది. నిజంగానే నేను ఒక సందర్భంలో ఒక సిస్టర్ మాట్లాడుతున్నారు అనమాట నాతో. ప్రేయర్కి రావట్లేదు ఆ సిస్టరు, ప్రేయర్కి రావట్లేదు. ఏమైనా అయ్యిందేమో, ప్రాబ్లం ఏమైనా అయ్యిందేమో, ఏం ఇంట్లో సమస్య లేకపోతే ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ మాట్లాడుతున్నారు అనమాట. ఏమైనా మాట్లాడుతున్నారంటే, అక్క నేను ఎలాగో లోకంలో కలిసిపోయాను, నేను ఇలా చిన్న పాపం చేశాను అక్క, ఒక చిన్న పొరపాటు చేసి నేను ఎలాగో లోకంలో కలిసిపోయాను, ఇంకెందుకు అక్క నేను రావడం, ఎలాగో లోకంలో కలిసిపోయాను కాబట్టి నేను ఇంక నరకానికి వెళ్ళిపోతాను లెక్క అని చెప్పేసి ఇంకా రావట్లేదు ఆ సిస్టర్. ఆమె మాట్లాడేటువంటి మాటలు కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఫస్ట్ నా లైఫ్లో నేను వినడు ఆమె ఎలా మాట్లాడుతుందంటే, ఇంకా ఎలాగో పోతాను అక్క నరకానికి, ఇంక ఎందుకు అక్క నేను ఎలాగో మారును, నేను వేస్ట్, నాకు అర్థమైపోయింది నా గురించి, నేను వేస్ట్ ఫీలను, అంతే నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, మీలా నేను పరిశుద్ధంగా ఉండలేను, నేను నా వల్ల కాదు, నేను లోకంలోకి వెళ్ళి నేను పర్ఫెక్ట్గా ఉండలేను, నేను కలిసిపోతాను అంతే. అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు ఆ రోజు అనిపించిందండి. నేను బీటెక్ చదువుకుంటున్నటువంటి టైంలో, బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఈ సందర్భాన్ని ఫేస్ చేశాను. అలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది. కానీ స్టడీ అయిపోయిన తర్వాత, సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. అరే ఆ ఒక్క అమ్మాయి కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారా అనుకున్నాను. అంటే ఏంటి, స్టార్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మిడిల్లోకి వెళ్ళేసరికి కొన్ని పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఎలా కంటిన్యూ అయిపోతున్నారు అయ్యా అంటే, ఇంకెందుకులే నా జీవితం, నేను ఇంకెలాగో చేయలేను, చాలా కష్టం ఇది, నేను దాన్ని అందుకోలేను, నేను ఆ సేవను నేను చేయలేను, చాలా భారంగా ఉంది, చాలా కష్టంగా ఉంది, నా వల్ల కాదు అని పడిపోతున్నటువంటి వాళ్ళెక్కడ, నిలబడినటువంటి పేతురుగారు ఎక్కడ? ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి ఇదిగో పేతురు నీ మీద నేను సంఘాన్ని కడతానన్నాడు ఆయన. అలా మన యొక్క ఆలోచనలు ఉన్నాయండి, అలా మార్చుకునేటువంటి విధానం అనేది మన దగ్గర ఉందండి. ఈరోజు ఒకటి తప్పు అని దేవుడు మనల్ని గద్దించినప్పుడు, ఓకే నేను ఇలా చేస్తాను కదని మార్చుకునేటువంటి విధానం మన దగ్గర ఉందా? మన దగ్గర లేకపోతే మార్చుకోవాలి ప్రియులారా. అంతేగాని నేను ఎలాగో పడిపోతున్నాను కదా, నేను ఎలాగో వేస్ట్ కదా, నో, నువ్వు ఎలాగో వేస్ట్ కదా, నువ్వు ఎలాగో మారో కదా అంటే దేవుడు నేను ఎప్పుడు భూమి నుంచి తీసేవాడు కదా, కానీ ఉంచాడు అని అంటే ఆయన అవకాశం ఇస్తున్నాడనే కదండి. ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు కదా, అప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనం దుర్వినియోగం చేసుకుని నేను ఇంతే కదా అంటే అప్పుడు కోపం వస్తుంది దేవుడికి, నేను ఇంతే కదా, నా జీవితం ఇంతే కదా, నేను ఎలాగో మారను, నాకు టైం పడుతుంది. ఇక్కడ పేతురు గారికి టైం పట్టిందా? ఇంకొంతమంది మాట్లాడతారన్నమాట, నా జీవితం ఇంతే అక్క, నాకు ఫస్ట్ నుంచి నాకు ఇదే అలవాటు, నాకు టైం కావాలి, పాపం మానుకోవడానికి కూడా టైం కావాలి, ఏంటి కావాలి, కొంతమంది అడుగుతారు. పేతురు గారు కూడా అలా అడగొచ్చుగా మరి అక్కడ, ప్రభు నాకు భయం ఎక్కువ, చూసావు నేను ఎలా అయిపోయాను ఈ సందర్భంలో, నాకు చిన్నప్పటి నుంచి నేను భయస్తున్నాయ్యా, నాకు చాలా భయం ఎక్కువ, నేను నాకు ప్రాణ భయం, నేను నాకు టైం కావాలి ప్రభు అని అక్కడ అడిగాడా? దేవుణ్ణి మార్చుకున్నారా? అడిగారా? మార్చుకున్నారా? సమయం అడిగారా? మార్చేసుకున్నారా? వెన్నే ఆయన ఎప్పుడైతే గ్రహించారో, దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో ఆయనతో, ఇది నువ్వు చేస్తున్నటువంటి తప్పు,
ఇది నువ్వు చేస్తున్నటువంటి తప్పు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడైతే కోడికోదు అనేది ఆయనకి జ్ఞాపకం వచ్చిందో వెంటనే స్పాట్లో ఆయన చేంజ్ అయ్యాడు. చేంజ్ చేసి సంతాపడి ఏడ్చాడు, తల పోయిచు ఏడ్చాడు, ప్రభు నేను ఇలా ఉన్నాను ఇంత పాపిన, ప్రభు నేను ఇలా ఉన్నానయ్యా, నన్ను మార్చుకుంటానయ్యా నా జీవితాన్ని అని చెప్పేసి తల పోయిచు సంతాపపడి ఆయన ఏడ్చి ఆయన యొక్క జీవితాన్ని ఆయన మార్చుకుని ఎలా నిలబడ్డాడంటే, ఈరోజు పేతురుగా తెలియనటువంటి వ్యక్తి ఎవరికి ఉండదండి, ఎవరు ఉండరు. సువార్తలు మనం చదువుకుంటూ వెళ్తానండి, వాక్యం చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేతురుగారి గురించి తెలుస్తుంది. మన సువార్తలు మనం చదువుకుంటే ప్రతి విషయంలోనూ పేతురుగారు కనిపిస్తారు. ప్రతి చోట పేతురుగారు రాసినటువంటి పత్రికలు మనం చూడవచ్చు. ఎంతో లోతుగా, ఎంతో ఆలోచింపజేసే విధంగా, ఒక పెద్దగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయండి ఆయన యొక్క మాటలన్నీ కూడా. ఎందుకో తెలుసా, ఆయన రోజు దేవుని యొక్క మాటలు విన్నాడు, దేవుని యొక్క గద్దింపుకు ఆయన లోబడ్డారు. దేవుడు గద్దించిన వెంటనే ఆయన లోబడి ప్రభు ఇలా ఉంది నా జీవితం అని చెప్పేసి ఆ కోడికోతకు వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు. మరి ఈరోజు మన జీవితంలో ఎన్ని కోళ్ళు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని కోతలు వెళ్ళిపోతున్నాయో, మనం మారట్లా, మనం అలానే ఉంటున్నాం. కనిపిస్తారా, మనం మారాలండి, మనం మార్చుకోవాలండి. మనం కనుక మార్చుకుని పడిపోయినటువంటి స్థితిని కనుక మనం లేచి మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని నిలబడ్డాము అంటే దేవుడు అందనంత దూరంలో మనల్ని ఉంచుతారు, ఎవరికి అందనంతటువంటి ఎత్తులో మనల్ని హెచ్చిస్తారు ఆయన. వన్స్ మనం పడిపోతే ఎవరు ఊహించలేనటువంటి ఆలోచన విధంగా, ఎవరు ఊహించలేనటువంటి రీతిలో భూమిలోకి తొక్కి పడేస్తారు. ఇప్పుడు మన గద్దింపుకు కనుక మనం లోబడి ఆ కోడికోతకు కనుక మనం మేల్కోకపోతే కనుక మనల్ని కిందకి నెట్టేస్తారు. వన్స్ మనం నిలబెడితే, అదిగో పేతురు గారిని ఏ విధంగా అయితే నిలబెట్టారో మనల్ని కూడా ఆ విధంగా నిలబెడతారు పిల్లారా. కాబట్టి మనం చాలా తీర్మానాలు చేసుకుని ఉన్నాం దేవునితో, చాలా అంటే చాలా తీసుకుని ఉన్నాం. అవన్నీ రోజు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. జాబ్ రాకముందు మనం ఎలా ఉన్నాం, ప్రభు నేను అలా చేస్తే ఇలా చేస్తే ఇలా ఉంటా అలా ఉంటా అలా ఉంటా, ఒక మ్యారేజ్ కాకముందు ఎలా ఉన్నాం, ఒక మంచి స్థితిలోకి వెళ్ళకముందు ఎలా ఉన్నాం, బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో ఎలా ఉన్నాం, అన్నీ మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి బిజినెస్ మొత్తం నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఎలా ఉన్నా దశంభాగం ఇస్తాను. నీకు దశంభాగం కావాలండి దేవునికి, దేవుని దగ్గర ఏమి ఉండదా, దేవునికి నువ్వు కావాలి, నీ దశంభాగం కావాలా, ఎలా మాట్లాడతారు. కొంతమంది మందిరానికి కూడా రా, దశంభాగం నేను పంపించానండి అంటారు. దశంభాగం కావాలి దేవుడికి, దశంభాగం కాదు కావాల్సింది దేవుడికి, నీ యొక్క హృదయం కావాలి దేవుడికి, నువ్వు కావాలి దేవుడికి. నీ డబ్బులు కాదు, ఫస్ట్ నువ్వు నిలబడాలి దేవుడి కోసం, నువ్వు ఉండాలి దేవుడి కోసం, నువ్వు దేవుని కోసం ఏదైనా చేయడానికి ముందుకు రావాలా. అందుకని ఇచ్చేసానండి, అది అయిపోయిందండి, ఇది అయిపోయింది కాదు. ముందు నువ్వు ఏవైతే తీర్మానాలు చేసుకున్నావు, ముందు ఏవైతే దేవుడితో నువ్వు మాట్లాడుకున్నావు అన్నీ ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకుని, పడిపోయినటువంటి స్థితిని ఒకసారి జ్ఞాపకాన్ని చేసుకుని చూసుకుని, మొదటి స్థితిని జ్ఞాపకాన్ని తెచ్చుకుని మనం దేవునిలో నిలబడాలి. కాబట్టి పిల్లరా, పడిపోతున్నాను పడిపోయాను పడిపోయాను కాకుండా ఒక్కసారి దేవుని యొక్క మాటలు ఆలోచించేసేటువంటి ప్రయత్నం మనం చేస్తే మన జీవితం చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ప్రభు పేరట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. పరలోకమందు ఉన్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ అయ్యా, ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అయ్యా. తండ్రి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మేము ఎక్కడ పడిపోతున్నాం, ఏ విధంగా ఉంటున్నాం అనేటువంటి విషయాల్ని మాకు జ్ఞాపకం చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయన. మరి మాతో ఎంతో సూటిగా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మీ చిత్తమైన తండ్రి, మరలా మేము ఇంకొకసారి కలుసుకునే విధంగా సహాయం చేయమని అడుగుతూ, మరి తర్వాత జరగబోయేటువంటి వర్తమానంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.